రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత సాధికారిత వల్ల దళితులు అభివృద్ధి చెందుతారని పేర్కొంటూ గంభీరావుపేట అంబేద్కర్ సంఘం నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టడం గర్వకారణంగా పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దళితులను ఆదుకునేందుకు ప్రతి ఏటా 1200 కోట్లు కేటాయిస్తూ దళితులంతా ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆర్థికంగా దళితులు ఎదిగితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మాజీ తెరాస మండల అధ్యక్షులు రాజారాం ఎగదండి స్వామి, వైస్ ఎంపీపీ దోసర లత, నర్మాల సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు రాజనర్సు, అంబేద్కర్ సంఘం యువకులు నాయకులు పాల్గొన్నారు. వీడియోలు పెట్టకూడదు. అందరి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే చెప్పిండో దళితులకు సాధికారత స్కీమ్ అనేది ప్రతి ఇంటికి ఒక 10 లక్షలు చేరాలి. ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు దళితులు ముందు వరుసలో రావాలంటే వాళ్ళందరినీ ఆర్థికంగా సామాజికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా దళితులం కూడా సీఎం కేసీఆర్ 70 పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ దళితుల మీద ఇంత పక్షపాతంగా వ్యవహరించలేదు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, నిజంగా ఎస్సీలు అణచివేయడం వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తామనేటువంటి సందర్భంగా ఈరోజు అందరి నాయకత్వంలో ఈ కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకు మేమందరం కూడా గంభీరపేట మండలం తరఫున కృతజ్ఞవందనాలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను ఆర్థికంగా ఎదగడానికి కోసము వారు ప్రత్యేకించి ఆలోచన చేసి ఈ బంగారు తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో దళిత కాంతి పేరుతో కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో దళితులు వారిని ఎంపిక చేసి అంచెలంచెలుగా వారికి విడుదల వారిగా రుణాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కంకణం కట్టుకున్నారు. దీన్ని దళితులందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఈ స్కీమ్ను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి తదితర పథకాల లాగానే
ఇది కూడా నిరంతరం కొనసాగుతుంది. ప్రతి ఏటా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిధి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దళితులు అందరూ ఐక్యతగా ఉండి మరి స్కీమ్ ఏదైతే ఉందో ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాన్ని దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినందుకు మా ప్రాంతం నుంచి దళితుల పక్షాన ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అట్లాగే టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారికి మా దళితులందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.